సీడర్ అంటారు అంటే హ్యాండ్ పుష్ సీడర్ ఏందంటే మన హ్యాండ్ తోడని మన చేతులతో కూడా మనకు విత్తనాలు వేసుకోవచ్చు అన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు సింబల్స్ కూడా ఇచ్చిండు ప్రతి ఏ రకమైన కూడా విత్తనాలు వేసుకోవచ్చు అది ఎంతెంత డిస్టెన్స్ పడాలి అది ఏమేమి ఎట్లా వేసుకోవాలి దీనికి సంబంధించిన మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఈ విధంగా మనకు ప్యాకింగ్లో హ్యాండిల్స్ అది ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనకు నేను చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఏ రకము విత్తనాలు వేసుకుంటున్నామో ఏ గింజలు వేసుకుంటున్నామో పత్తి వేస్తున్నామా పల్లి వేస్తున్నామా మిర్చి వేస్తున్నామా అంటే ఏం వేస్తున్నామో దాన్ని బట్టి మనము ఇక్కడ ఆ టైప్స్ ఉన్నాయి ఆ టైప్స్ మనం పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు నేను అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే మనకి ఇవి హ్యాండిల్స్ రాడ్స్ పట్టుకోవడము ఇది ఎట్లా ఫిట్ చూద్దాము ప్రతొక్కరు కూడా మీ ఇండివిజువల్గా వస్తుంది దీన్ని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ రెండు బాక్స్ ఉన్నాయి కదా ఈ రెండు బాక్సులు ఒక దాంట్లో విత్తనాలు గింజలు వేసుకోవాలి ఇంకో దాంట్లో మనము మందు ఇట్లా పోసుకోవచ్చు అంటే యూరియా పొటాష్ ఇలా వేస్తాం కదా విత్తనాలు వేసినప్పుడు ఆ విధంగా మనము అవి వేసుకోవచ్చు ఓకే మనకి ఈ బాక్స్లో ఇది రాడ్ ఇచ్చాడు కదా వీల్ వచ్చింది ఈ వీల్ అనేది వెనక సైడ్ పెట్టుకోవాలి అట్లా ఏ విధంగా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా ఈ విధంగా మీరు ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా వెనక సైడు అట్లా ఆ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి ఒకసారి మనము ఇంజన్కు అంటే ఈ మిషన్కి మనకు లెఫ్ట్ సైడు విత్తనాలు వేసుకోవడానికి అది ఇక్కడ విత్తనాలు వేసుకోవడానికి కూడా మనకి ఎట్లా మరి ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకి తీసేసుకొని మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇక్కడ 22 ఉంది 11 ఉంది ఇవన్నీ కూడా ఈ విధంగా మనం ఇలా పెట్టేసుకోవచ్చు ఎట్లా ఏ విధంగా పెట్టేసుకోవాలి ఎట్లా తీసేసుకోవాలంటే చూడండి ఒకసారి ఓకే ఈ బాక్స్ అనేది మనకు మీదికి ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా మనము మీదికి ఉంచుకోవాలి ఆ మీదికి ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ హోల్ అనేది మీ సైడ్ పెట్టేసుకొని మనము ఇక్కడ దీనికి ఇక్కడ ఈ హోల్ వచ్చింది కదా ఈ హోల్ కలిసే విధంగా చూసుకోవాలి ఇక్కడ మనకు రెండు స్క్రూలు ఇచ్చిండు ఇక్కడ రెండు స్క్రూలు ఇచ్చిండు అంటే ఈ స్క్రూస్ అనేది మనము ఫిట్టింగ్ చేసుకోవాలి ఇది టూల్ కిట్ ఉంది కదా ఈ టూల్ కిట్లో దీనికి సంబంధించిన మొత్తము ఎక్స్ట్రా ఫిన్స్ కూడా ఇచ్చాడు మీకు ఎక్స్ట్రా ఫిన్స్ కూడా మీ ఎప్పుడైనా మీకు లోపల స్ప్రింగ్స్ ఇట్లా పోయే ఉంటే ఆ స్ప్రింగ్స్ కూడా మీకు ఎక్స్ట్రా ఇచ్చిండు దీన్ని ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూడండి దీన్ని ఈ హోల్ బరాబరి సెట్టింగ్ చేసుకొని ఈ విధంగా నేను హోళ్ళు బరాబర్ సెట్ చేసుకొని నేను ఇప్పుడు స్క్రూలు వేసుకుంటున్నా ఈ విధంగా మనము స్క్రూస్ ఫుల్ టైట్ చేసుకుంటున్నా దీంట్లో మీకు టూల్ కిట్లో వచ్చిన స్క్రూ డ్రైవర్ కూడా ఉంది ఈ దీంతో కూడా చేసుకుంటే చేసుకోవచ్చు నా దగ్గర ఉంది దాంతో నేను చేస్తున్నా ఓకే అన్నీ కూడా టైట్ అయినాయి లేదో ఒకసారి మరొకసారి చెక్ చేసుకుంటున్నా ఈ విధంగా ఓకే సెట్ అయిపోయింది ఇప్పుడు మనము హ్యాండిల్ సెట్ చేసుకుందాము హ్యాండిల్ ఫిట్ చేసుకుందాము హ్యాండిల్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు స్క్రూస్ ఉన్నాయి కదా ఈ రెండు స్క్రూలు కూడా కొంచెం లూజ్ చేసుకుంటే హ్యాండిల్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఆల్రెడీ కొంచెం లూజ్ అయి ఉంది ఇటు సైడ్ మనం లూజ్ చేసుకుంటున్నా ఓకే మనకు ఈ బాక్స్ అనేది అంటే అప్ అండ్ డౌన్ కిందికి మీదకి అవుతూ ఉన్నది మనకు ఫిట్టింగ్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఇట్లా కింద పడుతూ ఉంది అందుకోసమని మనం ఇది ఈ రెండు స్టా అంటే రెండు బాక్స్ అనేది
అప్ అండ్ డౌన్ కాకుండా కింద మీద పడకుండా ఈ స్క్రూస్ ఉన్నాయి. ఈ స్టాండ్ ఉంది, ఈ స్టాండ్ ఫిట్ చేసుకుందాం మనం. రెండు స్క్రూస్ ఇచ్చాడు దీనికి, ఈ స్క్రూస్ తీసేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఫస్ట్ మనం హ్యాంగింగ్ చేసుకోవాలి ఈ రెండు. ఇక్కడ ఈ రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కు మనకు ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకునేదానికి చిన్న బబుల్స్ లాగా ఇచ్చాడు కదా, దీనికి హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లో మనము కింది హోల్స్లో మనము ఇట్లా ఈ విధంగా పెట్టేసుకొని ఈ రెండు కూడా పెట్టేసుకొని నెక్స్ట్ ఆ మీద మనము ఈ రెండు స్క్రూలు ఇచ్చాడు కదా, ఈ రెండు స్క్రూలు అనేది మనము టైట్ చేసుకుంటే మనకు ఎటు కదలకుండా ఉంటుంది. ఓకే, అట్లే ఇందాక లెఫ్ట్ సైడ్ చేసినాము, ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఆన్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మంచిగా స్క్రూ, ఇవి మీద క్లిప్లు ఉన్నాయి కదా, ఈ వైట్ క్లిప్లు అనేది బాగా లూజ్ చేసినాను. లూజ్ చేసిన తర్వాత దీన్ని పెట్టేస్తున్నా చూడండి. ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఈ ఫిక్స్ అయిపోయిందంటే ఇక్కడ మనకు కింద స్టాండ్ ఇక్కడ వరకు లాక్ కావాలి. ఇక్కడ వరకు మనకు చూడండి ఒకసారి, సైడ్ చూడండి ఒకసారి, ఇక్కడ దీనిలో లాక్ కావాలి. ఇప్పుడు లాక్ అయిపోయింది కనుక పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ పెట్టేసినాం కాబట్టి ఈ స్క్రూస్ అనేవి ఫుల్ టైట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ రెండు ఇది టైట్ చేసుకున్న హ్యాండిల్. నెక్స్ట్ మనకు ఇచ్చిన వీల్ ఉంది కదా, ఇక్కడ మీకు ఫిక్ కనబడుతుంది కదా, ఈ వీల్ కూడా ఎట్లా ఫిట్ చేసుకోవాలని చూపిస్తా చూడండి ఒకసారి. మనకి ఇచ్చిన స్టాండ్ ఉంది కదా, ఓకే, మనకు ఇక్కడ కింద వీల్ ఉంది కదా, ఈ వీల్ ఫిట్టింగ్ చేసుకోవాలంటే ఎట్లా అంటే, ఏ విధంగా అంటే ఇట్లా మనకు ఈ విధంగా వేసుకొని మనకు చిన్న లాక్ లాక్లు ఇచ్చినాడు. ఈ లాక్లు ఇలా పెట్టేసుకొని లాక్ వేసుకుందాం మనం. ఇలా ఈ చిన్న లాక్స్ ఉన్నాయి కదా, ఈ లాక్స్ ఈ విధంగా పెట్టేస్తున్నా. ఇలా పెట్టేసుకొని మనకు లాక్స్కు ప్రింట్స్ కూడా ఇచ్చాడు. ఇలా ఈ ప్రింట్స్ కూడా ఇట్లా ఈ విధంగా వేసుకొని మనము ఈ విడేలు వేస్తే లాక్ అయిపోతుంది, అంటే మనకు కింది పోకుండా ఉంటుంది. మీరు ఇటు సైడ్ నుండి వేసుకోవచ్చు, అటు సైడ్ నుండి వేసుకోవచ్చు. ఇటు సైడ్ వేసుకోవాలి, అటు సైడ్ వేసుకోవాలి ఏం లేదు, మీకు ఇష్టం. ఏ విధంగా వేసుకున్నా కూడా మనకు ఇది కింద పడకుండా అంటే ఊయకుండా చూసుకుంటే సరిపోతుంది. మీరు చేద్దాము. ఓకే, ఈ విధంగా మనము వీల్ కూడా పెట్టేసిన. ఓకే, నెక్స్ట్ మనము హ్యాండిల్ సెట్ చేసుకుందాము. హ్యాండిల్ అని ఉన్నది ఈ హోల్లో మనము సెట్ చేసుకోవడం, హ్యాంగ్ చేసుకోవడం, లోపలికి సొరియాలి దీన్ని కూడా సేమ్ యాసిస్గా. చూడండి సొరిన తర్వాత వీటికి ఇక్కడ చూడండి, వీటికి ఇక్కడ హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్ మ్యాచ్ అయిన తర్వాత మనకు లాక్స్ వేసుకోవాలి.
ओके अभी रोड वोल्स मैच रोड वोल्स की मैं इकड़ लाके ओके लाके हैंडल पोक इक किंद साइड ना क्लिप्स पेटे हैंडल को इवीचार लबर्स अने मन को चेल मंटल लेवकंट ओके स्प्रिंग्स मन इकड़ा मन पेटेको इला चाल सिंपल स्प्रिंग्स इलाधा फिटिंग से कोई विधा मन स्प्रिंग्स सैटिंग से कोई मन इन फिटिंग अने कंप्लीट यह विधा मन फिटिंग अने कंप्लीट इलाधा मैं फिटिंग से मन को गिंजल पड़ता अटे ये पर्पज वे आ पर्पज संबंधी इक मन को बिट्स उवाली अभी एट्ला दीस माला पेटेक एट्ला चूँसारे अभी चूपा चूँ इक मन को चाक उ यह लाक मन कोई लोपर सैड चतर आने लोपर सैड इला अनेकोनी तिपेना इक चाक उ कदा लाक अने दीं लाक अंदम रहा माला ये विधा पेटेको इलाधा पेटेको इला लाक मल दी तीय सेम प्रासेस इलाधा लपड़कोनी दीन तरवा मन को यह पदकोड़ नंबर पन्डो नंबर पदमूड़ नंबर इरवे मूड नंबर नलब ना नंबर इवीं नंबर उवे मन को सैजुन बटी मेरी ये सैजु यूज मन को पल्लेको मकदेको मिर्चेकोवच्छ चाल रक एन रकल अन्नी रका मन को धान्य मन यूज अभी एट्ला चूँ इन फस्ट मन इलाधा तीसकोनी इधे मन की अडजस्टेंट अंत मन को एंत पड़ी इकड़ मन को एक्सट्रा एक्सट्रा इच्छा मन की विधा दीन बटी मन को डिस्टेंस पड़ा से इलाधा पेटेको एट्लाटे विधा इक दी लाक कावाली इलाधा मध्य लाक कावाले इधर सैजन बटी एटी एटे इक मैनुअल बुक मैनुअल बुक मन को दी संबंधी मोतम कैटलाग् इच्छु एट फिटिंग से इच्छु काकते मन अंत कोई कंफ्यूजन मन वीडियो द्वारा चूपस्ना अच्छे इंकोटी मन को ये टाइपस इक मन को सैजु नो सीड इक मन को इक नंबर वन इक दी मॉडल नंबर दी सीजन ये सैजु की एम गिंजल वेय दिन मोतम टोटल अभी मन की दीन मेन आधा वेसको यूज सरपत ओके मन की विधा इला मैं पटेसा दीं मन को सीड की संबंध ले बाक्स उदी ये सीड्स पेटना लपड़ उ मन को सीड आ सीड पर्पसला मन इधेको एंत डिस्टेंस पड़ा आधा सैटी मन को मन यह प्लास्टिक अने बेड़ना कदा वैट कलर इधने मन को दीन लाक इलाधा लाक मन को इधंट लेकिन इधट का फिटेको इलाधा इला मन को लाक लाक तरवा मन को दी
दी क्लोज चेयर काबट्टी ఈ విధంగా క్లోజ్ చేసుకోవడం దీంట్లో మనము విత్తనాలు వేసుకోవచ్చు గింజలు వేసుకోవచ్చు ఈ బాక్స్ లో యూరియా లాంటిది ఇంకేమైనా మీరు మందు లాంటిది ఏమైనా పోసుకుంటే ఈ బాక్స్ లో పోసుకోవచ్చు ఇవన్నీ పోసుకున్న తర్వాత మనకి ఏ పర్పస్ లో విత్తనాలు వేసుకున్నా ఆ పర్పస్ లో విత్తనాలు వేసుకొని మీరు మూమెంట్ అనేది చాలా చిన్న చేసుకుంటే ఏమైతుందంటే దగ్గర దగ్గర పడతా ఉన్నాయి మీరు చిన్న దగ్గర చిన్నగా మూమెంట్ చేయకుంటా మనం ఈ విధంగా స్పీడ్ వెళ్ళిపోతా ఉంటే बराबर स्पीडे सैज पड़ो अंत फीट पड़ना सिक्स इंचना मध्य डिस्टेंस आधा डिस्टेंस पड़ता है।